మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణలో కొంతమంది రాజకీయ వ్యభిచారుల పచ్చి అవకాశవాదుల అసలు రంగు బయటపడుతుంది, వాళ్ళ రంగెలిసిపోతుంది. మిత్రులారా మిత్రులారా ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి, తెలంగాణ అంటే రాజకీయ నిరుద్యోగుల రంగుల ప్రపంచం కాదు నా ఈ తెలంగాణ. మిత్రులారా, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన యోధుల నెత్తుటి శ్వాసల వేలు నామ నా ఈ తెలంగాణ. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, మిత్రులారా నేను ఒక్కటి చెప్తా గుర్తు పెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, ఈ తెలంగాణ కోసమే పుట్టిన ఉద్యమ పార్టీకి ఈ అలలు కొత్తేం కాదు. ఈ అలల మీద ఈ అలల పొంగును చూసి వాళ్లను వాళ్ళు అమ్ముకునే, వాళ్లను వాళ్లను తాకట్టు పెట్టుకుని పదవుల కోసం పైసల కోసం పారిపోయే దొంగల్ని ఈ చరిత్ర ఎన్నడో చూసింది. మిత్రులారా నిన్న టీవీలో కూర్చొని మాట్లాడుతున్న దానం నాగేందర్ ఒకసారి ఆయన చరిత్ర చూడండి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ జాతికి ద్రోహం చేసి ఉద్యమకారులను కొట్టించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఆనాడు చేసిన పాపం కంటే ఇలా ఉద్యమ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోవడం పెద్ద ద్రోహం ఏమి కాదు అనుకుంటున్నా నేను. ఎందుకంటే పెద్ద ద్రోహం జాతికి ద్రోహం చేసిన గీనే ఈరోజు మాట్లాడుతుండు. ఆయన చరిత్రను ఈ జాతి మర్చిపోదు మిత్రులారా. ఒకసారి చూడండి మిత్రులారా, నిన్న పార్టీ మాడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇయలనే కాదు మిత్రులారా, ఇయలనే కాదు, ఈ గడ్డలో ఆత్మను తాకట్టు పెట్టి, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి జాతికి ద్రోహం చేసి పదవుల కోసం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినా ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదు, కడియం శ్రీహరి. నీకు తెలియంది కాదు కదా, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తీగల కృష్ణారెడ్డి. విశ్వనగర వేదిక పైన నిలబెడితే, వినమ్రంగా నిలబెడితే కనీసం ఆ విఘ్నత లేనటువంటి బొంత రామ్మోహన్ లాంటి వాళ్ళు, ఇంకా కనీసం విధేయత తెలవని విజయలక్ష్మి గద్వాల్ లాంటి వాళ్ళు, ఒకరా ఇద్దరా జాతికి ద్రోహం చేసిన వాళ్ళు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ తెలంగాణ గడ్డ ఈ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా 70 ఏళ్ళు కొట్లాడింది. ఆనాడు 369 మంది ఎవరి ఏ ప్రభుత్వం మీద కొట్లాడి చచ్చిపోయారు. మొన్న దాదాపు 1000 మంది ఏ ప్రభుత్వం మీద కొట్లాడి చచ్చిపోయారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెసే, ఇవాళ ద్రోహం చేస్తుంది. ఆనాడు ఒక్క కాంగ్రెస్ అయితే, ఈనాడు కాంగ్రెస్ అయింది బీజేపీ. అందుకే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి, ద్రోహం చేస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న వేలంపాటను చూసే కాదు, నేను అంతకు ముందు కూడా చెప్పిన, తెలంగాణ అంటే కాంగ్రెస్ కు బీజేపీకి అమ్మడి సరుకు తప్ప తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అభివృద్ధి అంటే ఆ రెండు పార్టీలకు నచ్చవు. ఇది వాస్తవం మిత్రులారా, ఇది వాస్తవం. ఇది గుర్తు పెట్టుకోకపోతే ఆగమైతం వీళ్ళు ఒక్కలే కాదు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి, గుడ్లమ్ముకునే రంజిత్ రెడ్డి, దోషేసుకునే సైది రెడ్డి, కాంట్రాక్ట్ల మీద కాసులు సంపాదించిన పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ కాంట్రాక్టుల పేరు మీద ఎన్ని అవకాశవాదులు, ఎంతమంది ద్రోహులు. ఇలా ఉద్యమ పార్టీకే కాదు, ఉద్యమానికి ద్రోహం చేసి, తెలంగాణకు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ కొడుకుల ఆశల కోసం, వాళ్ళ ఇసుక కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ కంకర కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళు కోట్లు సంపాదించడం కోసం, వాళ్ళు పదవులు సంపాదించడం కోసం ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు దేవాలయాలుగా దేవాలయాల్లో ఉండి నిత్యం పూజ చేసిన, నువ్వు చేసిన పాపం పోదు ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణకు ద్రోహం చేస్తారు. నిజంగా ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, వీళ్ళు తెలంగాణ ఉద్యమ పార్టీ లాంటి ఏదైనా పెట్టి గా పార్టీ పోతే నేను అనపోదు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి వేలమేస్తున్నారు వెర్రిగా. అలాంటి వాళ్ళని ఏమనాలి, నవ్వుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమవుతుర్రు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. ఇది క్షమించలేని ద్రోహము మిత్రులారా, గుర్తు పెట్టుకోండి. ఇంకొంతమంది గులాబీ సైనికులు, నిజంగా గులాబీ సైనికులు ఏనాడు బాధపడరు. ఇలాంటి లోఫర్లు, జోకర్లు, బ్రోకర్లను చూసి ఆనాడు ఉద్యమం చేయలే, కేవలం కేసీఆర్ ను చూసి ఉద్యమం చేసిర్రు. కేవలం కేసీఆర్ మాటల మీద నమ్మకంతో ప్రాణాలు తెగించి పోరాడిరు, తెలంగాణ తెచ్చిర్రు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిర్రు. ఇలాంటి బ్రోకర్ల ముఖం చూసి ఆనాడు ఎవ్వడు ఉద్యమం చేయలే. ఉద్యమం చేసిర్రు అంటే అది ఒక కేసీఆర్ ను చూసే,
గుర్తుపెట్టుకోండి మిత్రులారా.